పల్లా కృష్ణవేణి అధ్యక్ష టి నగరపాలెం భీమిలి మండలం అధ్యక్ష కిరాణం దుకాణం అధ్యక్ష పెట్టుకునేది వీళ్ళు వచ్చేసి అధ్యక్ష భర్త పేరు వెంకట్రావు విశాఖ వాళ్ళ సొంత ఊరు వచ్చేసి భీమిలి మండలం నగరపాలెం అయితే అక్కడ పనులు లేక విశాఖపట్నం ప్రతిరోజు ఏదో ఒక పని చేసుకునేదానికి తిరగాల్సిన పరిస్థితి అధ్యక్ష ఇంట్లో ఆరుగురు అధ్యక్ష అత్త మామ ఇద్దరు పిల్లలు తర్వాత భార్య భర్తలు అయితే వీళ్ళకి అధ్యక్ష ఒక తిరిగేదానికే ఇంచుమించు ఫీజులు రవాణా ఛార్జీలకే దాదాపు పదహైదు వేలు ఖర్చు అయ్యే పరిస్థితి అధ్యక్ష అదృష్టవశాత్తు తన భర్తకు వాలంటీర్గా అవకాశం వచ్చింది అధ్యక్ష అవకాశం వచ్చిన తర్వాత అమ్మఒడి ద్వారా తన కూతురు ఎవరైతే తపస్వి ఉందో తపస్వి పదహైదు వేలు అమ్మఒడి ద్వారా ఈరోజు బడికి పోతూ ఉంది అధ్యక్ష నాలుగేళ్లుగా తన మా అత్తామామకు వచ్చిన లబ్ధి ద్వారా అధ్యక్ష చేయుతనుకోండి లేదా అనుకోండి డబ్బులంతా జమ చేసుకొని ఒక లక్ష యాభై రూపాయలు చేసుకొని లక్ష యాభై రూపాయల ద్వారా కిరాణం దుకాణం పెట్టడం జరిగింది అధ్యక్ష తను కిరాణం దుకాణం పెట్టి ఒక కుట్టు మిషన్ కొనుక్కొని ఆ కుట్టు మిషన్ ద్వారా టైలరింగ్ కూడా చేసుకుంటూ ఈరోజు దాదాపు తను చెప్తుంది అధ్యక్ష ఇంచుమించు రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించుకోగలుగుతుంది అధ్యక్ష ఏ ప్రభుత్వం కూడా ఇంతలా మాలాంటి పేద ప్రజలను ఆదుకోలేదని చెప్పి చెప్తా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష హెడ్లైన్స్ కూడా చూడండి అధ్యక్ష మేము టీడీపీ అయినా సాయం చేశారు వనరాసి అన్నపూర్ణ అధ్యక్ష మధురవాడ వార్డు రావెళ్లపాలెం విశాఖపట్నం వీళ్ళు వచ్చేసి అధ్యక్ష వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు అధ్యక్ష మాది టీడీపీ కుటుంబం అయినా కూడా ఈ ప్రభుత్వం రాజకీయాలను చూడకుండా అన్ని పథకాలు అందజేస్తుంది గ్రేటర్ విశాఖలో ఆరవవాడలో మధురవాడ రావిళ్లపాలెంలో భర్త ఇద్దరు పిల్లలతో పాటు నివాసం ఉంటున్నారు అధ్యక్ష భర్త రాఘవ వచ్చేసి సినిమా మేకప్ ఆర్టిస్ట్ అధ్యక్ష కాబట్టి సంవత్సరం పొడుతో పని ఉండదు ఏదో కొన్ని రోజులు మాత్రమే పని ఉంటుంది అధ్యక్ష తను ప్రైవేట్ హాస్టల్లో వంట పని చేసుకుంటూ మరి జీవనం సాగిస్తూ ఉండారు అధ్యక్ష అయితే ఆసరా ద్వారా వచ్చిన సహాయము డ్వాక్రాలో డెబ్బై వేలు వాళ్ళకిచ్చిన సహాయము కుట్టుమిషన్ కొనుక్కొని బట్టలు కొట్టుకుంటూ ఉన్నారు అధ్యక్ష దీంతో పాటు ఆనందాపురం మండలంలో తంగుడు బిల్లిలో జగనన్న కాలనీలో ఇంటి స్థలం వచ్చింది అధ్యక్ష మా పాపకు నాలుగేళ్లుగా ఏడాదికి పదహైదు వేల వంతున్న అమ్మఒడి డబ్బు వస్తుంది మేము కృతజ్ఞత ఉన్నామని చెప్పి ఈరోజు చెప్తూ ఉన్నారు అధ్యక్ష ఇవన్నీ కూడా అధ్యక్ష ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ప్రభుత్వ పాలన పాలనకు సంబంధించిన అవుట్కమ్స్ అధ్యక్ష నాలుగవది అధ్యక్ష అన్నపూర్ణ ఆంధ్ర ప్రతిఫల మరియు సుస్థిర వ్యవసాయము రైతే రాజు డి అవర్ మాటల్లో మీరు యొక్క జొన్న చేనుకు వేల మైళ్ళ దూరంలో ఉండి మీ చేతిలో ఉన్న పెన్సిల్ను నాగలుగా భావిస్తే వ్యవసాయం చాలా సులభంగా కనిపిస్తుందని ఎంత బాగా చెప్పారు చూడండి అధ్యక్ష డ్వైట్ డి ఐజనవర్ ముప్పై నాలుగవ రాష్ట్రపతి అధ్యక్ష యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు అయితే ఈయన జనరల్ అధ్యక్ష యాక్చువల్గా ఆర్మీ జనరల్ పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు రాష్ట్రపతిగా ఉంటూ రెండవ ప్రపంచ యుద్ధంలో ఆర్మీ జనరల్గా ఉంటూ నార్మేండి ఇన్వేషన్ అని ఫ్రాన్స్ కోస్ట్లో ఒక పెద్ద ఇన్వేషన్ జరుగుతుంది అధ్యక్ష ఇది ప్రపంచ చరిత్రలో సముద్రం ద్వారా ఒక దేశం వాళ్ళు ఇంకొక దేశం మీద యుద్ధం చేయడం అనేది మొట్టమొదటిది పెద్దది అధ్యక్ష ఇది అయితే తాను రెండవ ప్రపంచ యుద్ధంలో అన్ని అలైడ్ ఫోర్సెస్ అంటే అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ అన్ని ఏదైతే అలైడ్ ఫోర్సెస్ ఉన్నాయో వాళ్ళందరికీ సుప్రీం కమాండర్గా ఉంటూ తాను అమెరికన్ ప్రెసిడెంట్గా ఉంటుంది అధ్యక్ష ఈరోజు కూడా మనం అమెరికాకు పోతే అధ్యక్ష గొప్ప గొప్ప రోడ్లు అవన్నీ కూడా ఫస్ట్ ఎవరు స్థాపించినారంటే డిడి ఐజన్ అవర్ అని అంటారు అధ్యక్ష ఐజన్ అవర్ టైంలోనే ఈ పెద్ద రోడ్లు వెడల్పు రోడ్లు ఇవన్నీ వేయడం చేసిందని చెప్పి ఆయన ఇంత చక్కగా చెప్పిన చెప్ చూడండి అధ్యక్ష చేనుకు మనము మైలు దూరంలో ఉంటూ పెన్సిల్ తీసుకొని ఇది నాగలి అనుకొని రాస్తే వ్యవసాయం చాలా సులభంగానే కనపడుతుంది అంటే థీరీ మాదిరి కూర్చొని చేస్తే వ్యవసాయం సులభంగానే కనపడుతుంది అక్కడ పోయి వ్యవసాయం చేసినప్పుడు తెలుస్తుంది వ్యవసాయం అనేది ఎంత కష్టమైనది అని ఈ ప్రభుత్వం నమ్ముతూ ఉందని చెప్పి దానికి ఇది ఉదాహరణ దీక్ష రైతన్నకు జయజైలు రైతుల జీవనోపాధిని బలోపేతం చేయడానికి వ్యవసాయ రంగంలో గణనీయమైన ఉత్పత్తిని సాధించి రైతుల ఆదాయాన్ని పెంచి వారి జీవన ప్రమాణ స్థాయిలో మెరుగుపరచడానికి మా ప్రభుత్వం ఒక సమగ్ర వ్యూహాన్ని రూపొందించింది దీనిలో భాగంగా ధరల స్థిరీకరణ నిధి పంట బీమా ఇన్పుట్ సబ్సిడీ మొదలైన చర్యల ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించి వ్యవసాయానికి స్థిరమైన మరియు సురక్షి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం జరిగింది మా ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుండి డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఒక లక్ష అరవై వేల కౌలుదారులు మరియు తొంభై మూడు వేల అటవీ భూముల సాగు రైతులతో సహా మొత్తం యాభై మూడు లక్షల యాభై మూడు వేల మంది రైతుల ఖాతాలకు ముప్పై మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలను జమ చేసింది ఐ రిపీట్ అక్ష యాభై మూడు లక్షల యాభై మూడు వేల మంది రైతుల ఖాతాలకు ముప్పై మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలను జమ చేసింది కౌలు రైతులు మరియు అటవీ భూముల సాగుదారులకు పదమూడు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయాన్ని పూర్తిగా మా ప్రభుత్వమే అందిస్తుంది డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద మా ప్రభుత్వం యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది రైతుల ఖాతాలకు ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయల బీమా మొత్తాన్ని అందించగా గత ప్రభుత్వం కేవలం ముప్పై లక్షల ఎనభై ఐదు వేల మంది రైతులకు మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్ల రూపాయలను మాత్రమే అందించింది అధ్యక్ష అగైన్ ఐ రిక్వెస్ట్ యువర్ పర్మిషన్ టు డిబేట్ అధ్యక్ష ఈరోజే పొద్దున ప్రతిపక్షం వాళ్ళు ఎంతో అల్లరి చేసినారు అధ్యక్ష వ్యవసాయదారుల పట్ల ప్లెకార్డ్స్ తీసుకొని ఇది నిజం చూడండి అధ్యక్ష డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద మా ప్రభుత్వము యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది రైతుల ఖాతాలకు ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు బీమా మొత్తాన్ని అందించగా గత ప్రభుత్వం కేవలం ముప్పై లక్షల ఎనభై ఐదు వేల మంది రైతులకు మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్ల రూపాయలను మాత్రమే అందించింది ఇది వాస్తవం అధ్యక్ష మా ప్రభుత్వం డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంటల రుణాల కింద రెండు వేల పంతొమ్మిది సంవత్సరం ఖరీఫ్ కాలం నుండి గత ప్రభుత్వం బకాయిలతో సహా డెబ్బై మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు పద్దెనిమిది వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలను జమ చేసింది రైతులకు వారి ఇంటి వద్దకే సేవలను అందించడానికి పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు వన్ స్టాప్ సెంటర్లుగా స్థాపించబడ్డాయి ఇవి ఆదర్శవంతంగా పనిచేస్తూ ఇతరులకు కూడా అనుసరించడానికి మార్గదర్శముగా ఉన్నాయని నీతి ఆయోగ్చే ప్రశంసించబడ్డాయి మా ప్రభుత్వం పంతొమ్మిది లక్షలకు పైగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు కోతల్లేని రోజువారి రోజువారీ తొమ్మిది గంటల నిరంతర ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించింది రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుండి ఇప్పటివరకు ఉచిత వ్యవసాయ విద్యుత్పై ముప్పై ఏడు వేల మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు సబ్సిడీని అందించింది కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు విక్రయించే రైతుల కోసం మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం మా ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కింద పంట నష్టపోయిన ఇరవై రెండు లక్షల ఎనభై ఐదు వేల మంది రైతులకు తక్షణ సాయంగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు ఇప్పటి వరకు అందించింది మరో పన్నెండు వందల కోట్ల రూపాయలను ఈ నెలలో అందించబోతున్నాము మా ప్రభుత్వము నూట ఇరవై ఏడు కొత్త డాక్టర్ వైఎస్ఆర్ వ్యవసాయ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసింది వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ద్వారా పంట కోత అనంతరం మౌలిక సదుపాయాలను కల్పించారు వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద వ్యవసాయ యంత్రాలను అంది అందజేయటమే కాకుండా రైతులు మరియు గ్రామ యువతకు డ్రోన్ పైలట్ శిక్షణము అందించారు వ్యవసాయ సామగ్ర వ్యూహంలో భాగంగా రైతులకు వ్యవసాయ రుణ సదుపాయము పంటల బీమా పంట సాగు నిర్వహణ మార్కెటింగ్ మరియు సరసమైన ధరలను కల్పించడం వంటి సమగ్ర కార్యక్రమాల ద్వారా మా ప్రభుత్వం వ్యవసాయాన్ని మునుపెన్నడూ లేని విధంగా లాభసాటిగా మారుస్తుంది ఉద్యానవన రంగం మా ప్రభుత్వం ఉద్యానవన రంగంలోని పదిహేడు లక్షల ఇరవై ఏడు వేల మంది రైతులకు లబ్ధి చేకూర్చే విధముగా వివిధ పథకాల ద్వారా నాలుగు వేల మూడు వందల అరవై మూడు కోట్ల రూపాయలను అందించింది ఉద్యానవన రంగాన్ని బలోపేతం చేయడానికి రెండు వేల మూడు వందల యాభై ఆరు మంది గ్రామస్థాయి ఉద్యానవన సహాయకులను రైతు భరోసా కేంద్రాల్లో నియమించాము రైతులు తాము పండించిన పంటలను గిట్టుబాటు ధరకు అమ్ముకునేదాకా పంటను నిల్వ చేసుకోవడానికి తద్వారా పంట అనంతర నష్టాలను నివారించడానికి రెండు లక్షల నలభై నాలుగు వేల మెట్రిక్ టన్నుల అదనపు నిల్వ సామర్థ్యంతో నాలుగు వందల అరవై రెండు వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కేంద్రాలు ఎనభై నాలుగు సౌర శీతల గిడ్డంగులు రెండు వేల తొమ్మిది వందల ఐదు ప్యాక్ హౌస్లను ఏర్పాటు చేయటమైనది పశుసంవర్ధక పాడి మరియు మత్స్య పరిశ్రమ అభివృద్ధి జగనన్న పాల విలువ పథకం పాడి రైతులకు లీటర్కు ఐదు రూపాయల నుండి ఇరవై రూపాయల వరకు అధిక ధరను పొందేందుకు సహాయపడింది అమూల్ సంస్థ సహకారంతో మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడితో చిత్తూరు డైరీ పునరుద్ధరణ చర్యల వలన ఐదు వేల మందికి ప్రత్యక్షంగా రెండు లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుంది వైఎస్ఆర్ పశు బీమా పథకం ద్వారా పశువులకు బీమా సౌకర్యం కల్పించడానికి కల్పించబడింది డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ ద్వారా మూడు వందల నలభై సంచార పశువైద్యశాల సేవలను రైతులకు వారి ఇంటి వద్దనే అందజేయడం జరిగింది మత్స్య సంపద వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద రెండు లక్షల నలభై మూడు వేల మంది మత్స్యకార కుటుంబాలు చేపల వేట నిషేధకాలంలో అందించే ఆర్థిక సహాయాన్ని నాలుగు వేల రూపాయల నుండి పదివేల రూపాయలకు పెంచడం ద్వారా లబ్ధి పొందాయి రెండు వేల ఇరవై వేల ముప్పై నాలుగు మత్స్యకారుల పడవలకు వాడే డీజల్ ఆయిల్పై లీటర్కు ఆరు రూపాయల మూడు పైసల నుంచి తొమ్మిది రూపాయలు రూపాయలకు సబ్సిడీని పెంచడం జరిగింది చేపల వేటలో అకాల మరణాలకు గురైన మత్స్యకారులకు నష్టపరిహారాన్ని ఐదు లక్షల రూపాయల నుండి పది లక్షల రూపాయలకు పెంచడం జరిగింది మత్స్యకారులకు సముద్రం మీద చేపల వేటను సులభతరం చేయడానికి మా ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం పది ఫిషింగ్ హార్బర్లు అరిపిట పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టింది గ్రామ స్థాయిలో ఆక్వా రైతులు ఉపయోగించే పనిముట్లను పరీక్షించే సౌకర్యాలను అందించడానికి మా ప్రభుత్వం ముప్పై ఐదు సమీకృత మత్స్య సంపద ప్రయోగశాలలు ఏర్పాటు చేసింది చేపల రొయ్యల సమర్థవంతంగా మార్కెటింగ్ చేయడం కోసం రెండు వేల ఫిష్ ఆంధ్ర రీటైల్ దుకాణాలు స్థాపింపబడ్డాయి ఇవి ఇరవై ఆరు ఆక్వాహబ్లకు హబ్లకు అనుసంధానించబడ్డాయి మత్స్య సంపద ఉత్పత్తిని ప్రోత్సహించేదానికి నియంత్రణ మరియు పర్యవేక్షించే కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్య సంపద అభివృద్ధి సంస్థ స్థాపించబడింది పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన ఫిషరీ సైన్సెస్ విశ్వవిద్యాలయం ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి పనిచేస్తుంది మా ప్రభుత్వం రెండు లక్షల పన్నెండు వేల హెక్టార్ల విస్తీర్ణ విస్తీర్ణాన్ని ఆక్వాకల్చర్ కింద తీసుకురావడం ద్వారా పదహారు లక్షల ఐదు వేల మందికి కొత్తగా జీవనోపాధి అవకాశాలు కల్పించి మన రాష్ట్రాన్ని దేశం యొక్క ఆక్వా హబ్గా తీర్చిదిద్దింది